अंदर की नमस्कार वेलकम बैक टू उमास क्यूट होम इपड़े नाइट 10:30 अंडी अप्पटिके नेनें बैठ द्वारमंदमंत क्लीन चेसुकुन्नान बैठ कूडा कारिडार कूडा जाजु तो मुंदु रोजु पेट्टिन मुग्गंता कूडा नीट गाने शुभ्रं चेसुकुन्नान उदयं लेचि मनं मुग्गु पेट्टुकोवडानिकि ईजीगा उंटुंदि इक तर्वात किचन कूडा स्टव अंता कूडा क्लीन चेसुकुन्नान नाइट मनं उपयोगिंचिन सामानलंता कूडा क्लीन चेसुकुन्नान कनीसं श्रावण मासं मन किचन सामान शिंकलो उंचकुंडा प्रती रोजु तोमुकोवाली इक पाल गिन्ने उंदी अदि अनेदि नेनु इप्पुडु पालु तागेसि इंका कोंचेम पालु उन्नायि कदा मा वारकनेदि इच्चेसानु नेनु तागिन तर्वात आ मोत्तम ग्लासुलु आ गिन्ने कूडा तोमेसानु अन्नमाट ఇక తర్వాత ఇక్కడ వచ్చేసి గిన్నెతో కొంచెం అన్నం అనేది మనం వండిన వెంటనే ఒక స్పూన్ అన్నాన్ని ఒక గిన్నెలో వేసి కొంచెం వాటర్ వేసి మనం ఉంచేయాలండి ఎప్పుడు కూడా రాత్రుల్లో ఈ విధంగా స్టవ్ మీద ఉంచడం వల్ల అన్నపూర్ణాదేవి మన ఇంట్లో నిత్యం కొలు ఉంటుంది ఇదిగోండి ఇక్కడ పూజా సామాగ్రి కూడా నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇది వచ్చేసి ఏకహారతి పంచపాత్ర అలాగే ఒక గ్లాస్ తో నీళ్ళు అనేవి తప్పకుండా పెడతానండి స్వామికి అలాగే పూజ గదిలో ఆ తర్వాత ఇది వచ్చేసి నిత్య కలసం కోసం అలాగే ఇది వచ్చేసి కిందన గ్లాస్ తో నీళ్ళు పెడతాను ఇంకొక కబోర్డ్ లో అయితే ఈ ఒక గ్లాస్ వచ్చేసి మన ప్రసాదం పాలు గాని పానకం గాని పెడతాను కదా అప్పుడు యూస్ చేస్తాను ఇది ఇక ఇది వచ్చేసి రాగి చెంబు బయటనే ద్వారమందం దగ్గర పెట్టడానికి ఇక ఇక రెండు కుందులు అలాగే ఈ రెండు వచ్చేసి ఈ ప్రమేదలు వచ్చేసి నేను ఆర్టికల్స్ హోమ్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించుకున్నానండి ఇవి 12 వస్తాయన్నమాట ద్వాదశి రోజు 12 దీపాలు వెలిగిస్తాం కదా అందుకని తెప్పించాను ఇవి వచ్చేసి బయటని సింహద్వారం దగ్గరనే వెలిగిస్తాను ఇక ఈ రెండు వచ్చేసి పూజ గదిలో ఈ రెండు కుందులు ఇవి ఆ రెండును ఆ తర్వాత విఘ్నేశ్వరుడి దీపము అలాగే కామాక్షమ్మ దీపము నేనైతే సోమవారం తోముతానండి మంగళవారం మళ్ళీ తోమను అన్నమాట మళ్ళీ బుధవారం తోముతాను గురువారం శుక్రవారం తోమను శనివారం మళ్ళీ తోముతాను అన్నమాట మళ్ళీ ఆదివారం తోమకుండా మళ్ళీ సోమవారం ఇలా రిపీట్ చేస్తూ ఉంటాను అన్నమాట కామాక్షమ్మ దీపం విఘ్నేశ్వరుడి దీపం ఇది వచ్చేసి హారతి కింద నేను నల్లగా అయిపోతుందని చిన్న ప్రమిద పెట్టుకున్నాను అది కూడా నల్లగా అయిపోతుంది ఇక తర్వాత వచ్చేసి మన ప్రమిదల కింద ప్లేట్లు అన్నమాట దీపాలు కుందులు పెట్టుకుంటాం కదా దాని కింద ప్లేట్లు అనేవి ఇక్కడ అనేవి సిద్ధం చేసుకున్నానండి ఇక గంట ఇక్కడ వచ్చేసి గంట ఇవి మనం నిత్య పూజకి నేను ఉపయోగించే పూజా సామాగ్రి అండి మీరేం ఉపయోగిస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇప్పుడు నేను ఇవనేవి నైటే కడిగి సిద్ధం చేసేసుకున్నాను కిచెన్ క్లీన్ చేస్తాను బయట బాల్కనీ దగ్గర క్లీన్ చేసుకున్నాను ద్వారమందం దగ్గర ఇక పూజా సామాగ్రి కూడా క్లీన్ చేసుకున్నాను చూపించాను కదా పాలు కొంచెం పాలు తాగేసి పడుకోవాలి మధ్య కొంచెం నీరసంగా ఉంటుందని నైట్ టైం పాలు తాగమని డాక్టర్స్ అనేది సజెషన్ చేశారు అందుకని కొంచెం పాలు అనేది తాగేసి పడుకుంటాను ఇక ఈ విధంగా స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత అంతా అయిన టైంకి ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి నాకు 11 అవుతుందండి అంటే 10 to 11 అవుతుందంటే ఇందాక పాలగిన్ని అంతా కడిగేసి పాలు తాగేసి అంతా అయిపోయింది ఇక మార్నింగ్ లేచిన తర్వాత ఏం చేశానంటే ఈ గిన్నెలో మనం అన్నం పెట్టాం కదా నైట్ ఈ అన్నాన్ని అనేది మనం షింక్లో అనేది వేసేయచ్చు వేసేసిన తర్వాత కిచెన్లో స్టవ్ను ఒకసారి మళ్ళీ శుభ్రంగా తుడుచుకొని ఇప్పుడు బొట్లు పెట్టుకోవాలన్నమాట నైట్ పెట్టుకోవడం కన్నా ఉదయం మళ్ళీ ఒకసారి స్టవ్ని ఈ విధంగా అంటే మళ్ళీ ఏమైనా మనం కాక్రోచెస్ ఇవన్నీ ఏమైనా వచ్చిన చిన్న పురుగులు ఏమైనా వచ్చినా కూడా మనం మళ్ళీ ఒకసారి తుడిచి చక్కగా శుభ్రంగా అనేది మళ్ళీ ముగ్గులు పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా నేను చంద్రం కుంకుమతో కొట్టు పెట్టాను మధ్యలో ఓం అనేది రాసానండి చాక్ పీస్ తోటే మీకు వీలైతే బియ్యం పిండితో కూడా నిరభ్యంతరంగా రాసుకోవచ్చు ఇక తర్వాత స్టవ్ వెనకాల ఇలా నాకు స్పేస్ ఉందన్నమాట ఇక్కడ వచ్చేసి ఒక తామర ముగ్గు అనేది వేసుకొని అది కూడా చందనం కుంకుమ బొట్టు పెట్టాను ఇక్కడ వచ్చేసి 3 చందనం కుంకుమ బొట్లు పెట్టాను మన అన్నపూర్ణాదేవికి సంకేతంగా అవి పెట్టుకున్నానండి మీకు వీలైతే ఫోటో పెట్టుకోవచ్చు విగ్రహం కూడా పెట్టుకోవచ్చు అండి అదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా నాతో కమెంట్